నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మా మహిళలు పొదుపు ఎలా చేయాలమ్మా పొదుపు ఎవరైనా చేయాలి కానీ ఆడవాళ్ళు ప్రత్యేకంగా పొదుపు చేయాలంటే ఏం చేయాలమ్మా అసలు ఆడవాళ్ళు అని ప్రత్యేకంగా అడిగారు ఎందుకు అంటే గృహ సామ్రాజ్యానికి మహారాణి ఇంటి ఇల్లాలు ఇంట్లో పొదుపు ఉండాలి అంటే ఇల్లాలు చేస్తేనే ఇంట్లో పొదుపు అన్నది మనకి చాలా ఒక వస్తువుగా ఒక పద్ధతిగా కనపడుతుంది ఎంత తెచ్చి ఇంట్లో పెట్టిన అంటే ఒక ఆదర్శప్రాయమైన కుటుంబం మనం దృష్టిలో కనుక పెట్టుకున్నట్టయితే ఆడవాళ్ళు ఇల్లు మేనేజ్ చేస్తారు మగవాళ్ళు డబ్బు సంపాదించి తెస్తారు ఇద్దరు సంపాదించే గృహాలు మళ్ళీ వేరే వేరేగా ఉంటాయి అలాంటి సందర్భాల్లో ఎక్కడైనా సరే ఇంకా మనలో పూర్తిగా మార్పు రాలేదమ్మా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసినా ఇంటి వ్యవహారం అంతా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది చాలా వరకు అవునమ్మా ఏదో కొద్ది సహాయం చేస్తే చేస్తారేమో గానీ పూర్తిగా వీళ్ళ పెత్తనం కిందే ఉంటుంది అందువల్ల పొదుపు చేయడం అనేది కూడా వీళ్ళ అదుపులోనే ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి పొదుపు అనగానే చాలా మంది దృష్టిలో లోభిత్వం అనుకుంటారు లోభిగా ఉండడానికి పొదుపుకి చాలా తేడా ఉంది ఒక్క వస్తువు కూడా పాడు చేయకుండా ఉపయోగించటం అనేది పొదుపు అయితే నాకు అవసరమైతే కూడా నేను కడుపు కట్టుకుని ఆదా చేసేది లోభిత్వం ఓకే నా దగ్గర ఉన్నా కానీ ఇతరులకు ఇవ్వడానికి రేపో ఎల్లుండో అవసరం అవుతుందో అనుకుని దాచిపెట్టుకోవడం లోభిత్వం వృధా చేయకుండా ఉన్నది నలుగురిలోనూ పంచుకుంటూ ఉన్నదాన్ని ఎక్కువగా అత్యధికంగా ఎట్లా వినియోగించుకోవాలో తెలిసి ఉపయోగించడం పొదుపు ఓకే ఈ పొదుపు అన్నది ఒక్క డబ్బు విషయంలోనే కాదండి డబ్బే అనుకుంటాం మనం ధనం అంటే డబ్బు మాత్రమే కాదు ధనం అగ్నిర్ ధనం వాయుధనో ధనం వసు ధనం అంటే అప్పటికప్పుడు మనకు పనికొచ్చేటటువంటి వస్తువు ప్రతిదాన్ని ధనం అంటాం అటువంటి దాన్ని దుర్వినియోగంగా దుర్వినియోగం చేయకుండా ఉండడం పొదుపు వాడకపోవడం తప్పు కాదు అనవసరంగా వాడుకోవడం తప్పు ఉదాహరణకి మనకి నువ్వు దేశభక్తిని ఈ రకంగా కూడా ప్రకటించుకోవచ్చో నా మధ్య ఒక చిన్న రెండు నిమిషాల వీడియో చాలా బాగా వైరల్ అయింది నాకు చాలా నచ్చింది ఇదే మేము ఎన్నోసార్లు విద్యార్థులకు చెప్పినా అది వీడియో రూపంలో వచ్చేటప్పటికి అబ్బాయి ఎంత బాగా నా భావాలు వీళ్ళు ఎక్స్ప్రెస్ చేశారని సంతోషం కలిగింది అలా నీళ్లు కారిపోతున్నటువంటి ట్యాప్ని కట్టేసి పెడతాడు పిల్లాడు దేశానికి ఎంత ఆదా చేసినట్టు అవునమ్మా అలాగే అలా పెడుతూ ఉంటే మనుషులు లేనటువంటి గదుల్లో ఉన్న లైట్లు ఫ్యాన్లు ఆదా చేస్తే మన ఇంటి కరెంటు బిల్లు తగ్గుతుంది అన్నది మన దృష్టి అయితే దేశం మొత్తానికి కూడా విద్యుత్తుని ఎంత ఆదా చేసాం మనం విద్యుత్తుని రాష్ట్రాలు కొనుక్కుంటాం ఒక రాష్ట్రం మరొక రాష్ట్రం నుంచో ఎక్కడి నుంచో కొనుక్కునే కదా మనకి ఇస్తున్నాయి అలా కొనుక్కుని ఇవ్వడం ఎందుకు అవుతోంది మనం వినియోగం ఎక్కువ అవుతుంది మనం తయారు చేయడం తక్కువ అవుతుంది అంచేత మన నేను తయారు చేయలేని విద్యుత్ని కానీ నేను వినియోగం తక్కువ చేయొచ్చుగా నన్ను ఉపయోగించుకోవద్దంటల్లా నేనున్నంతసేపు లైట్ వేసుకోవచ్చు నేనున్నంతసేపు ఫ్యాన్ వేసుకోవచ్చు కానీ ఎవ్వరూ లేని చోట్ల ఫ్యాన్లు లైట్లు వేయడం అన్నది నాకు కరెంటు బిల్లు పెరగడంతో పాటు దేశానికి వి ఉత్పత్తి చేసేటటువంటి విద్యుత్తుని దుర్వినియోగం చేయడం అవుతుంది అసలు పొదుపెందుకు చేయాలన్న దానికి ఒకటి మౌలిక సూత్రం చెప్తాను దేన్నైనా మనం తయారు చేయగలమా తయారు చేయలేనటువంటి మన కోసం ఎవరో తయారు చేసి ఇచ్చినటువంటి దాన్ని పాడు చేసే అధికారం ఉందా లేదమ్మా ఉదాహరణకి చాలామంది ఇళ్లల్లో తిన్నదానికన్నా చెత్తకుండీలు ఎక్కువ ఉంటుంది ఆహారం అవునమ్మా ఒక్క మెతుకు మీరు తయారు చేయగలరా లేదు మరి అట్లాంటప్పుడు మీరు దాన్ని వృధా చేసే అధికారం మీకు ఎవరికి ఇచ్చారు ఎవరిచ్చారు ఒక రైతు రాత్రింబగళ్ళు కష్టపడి ఎండనక వాననక శ్రమించి ఇంకా ఎంతో తనొక్కడే కాదండి ఎంతోమంది శ్రమ అందులో ఉంటే అది పంట పండిస్తే దాన్ని తీసుకొచ్చి ఎవరో మిల్లులో వేసి దాన్ని తయారు చేస్తే ఇంకెవరో పట్టుకొచ్చి మార్కెట్లో ఇస్తే అక్కడి నుంచి తెచ్చుకుని మనం ఎంతమంది శ్రమ ఇందులో ఉంది ఈ శ్రమనంతా మీరు గుర్తించినాడు ఒక్క మెటుకును కూడా మీరు వృధా చేయరు చెత్తకుండీలో పడేసే బదులు ఎంత కావాలో అంతే వండుకొని మీకు ఎక్కువ అనిపిస్తే అన్నమో రామచంద్ర వాళ్ళకి ఇవ్వండి లేదా వాటన్నిటిని చాలా జాగ్రత్తగా భద్రంగా పట్టుకుని అలా విడుతున్నప్పుడు అక్కడ రోడ్డు పక్కన కనపడేటటువంటి కుక్కలకు జంతువులకో పక్షులకు వేయండి అవి బతుకుతాయి కదా మీకు వృధా చేసే అధికారం ఎవరిచ్చారు అందుకు పొదుపు చేయాలి వృధా చెయ్యకూడదు కనుక పొదుపు చెయ్యాలి పొదుపు చెయ్యడం అంటే కడుపు కట్టుకుని తిండి తినక మనం హీనంగా బతుకుతూ దరిద్రాన్ని అనుభవిస్తూ పోగు చేయమని కాదు అర్థం వృధా చెయ్యొద్దని మాత్రమే ఇవి చాలా ప్రధానంగా కనపడే పొదుపు గురించి నేను మాట్లాడే నీళ్లు విద్యుత్తు ఆహారం ఇవే కాదండి డబ్బు వృధా చేసే ఉన్నారు ఏం చేయాలో తెలియకుండా ఎక్కడో ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి వెళ్ళి విపరీతంగా బట్టలు కొనుక్కొస్తారు వాళ్ళు ఒక్కసారి కూడా కట్టుకోరండి వాటిని ఏం చేస్తారో తెలియదు అలాగే ఉంటాయి బీరువాళ్ళు పడి పడి పాడైపోయాక ఎవరికి ఇస్తారా ఫ్యాషన్ పోతుంది ఎవరికన్నా ఇస్తే ఊరికే కూడా కట్టుకోరు దాని బదులు మీకు ఎంత కావాలో అంత చేసుకోండి మిగిలిన దాన్ని సద్వినియోగం చేయండి మీకు అధికంగా ఉంటే లేని వాళ్ళకి ఇవ్వండి దేయం దీన జనాయచ విత్తం అని శంకరుడు భజగోవిందంలో చెప్పారు డబ్బు డు సంపాదించిన వాళ్ళు సంపాదించటం చేతకా దీనులకు ఇవ్వండి అందరూ సంపాదించలేరు కదా అందువల్ల పొదుపు ఎందుకు చెయ్యాలంటే వస్తువుని నేను తయారు చేయలేను గనక ఎవరైతే పొదుపు చేస్తారో వాళ్ళు పొందికగా ఉంటారు పొందికగా ఉంటే జీవితం కూడా చాలా పద్ధతిలో నడుస్తుంది ఎందుకుంటాయంటే మనకి ఎన్ని బట్టలు కొనుక్కోవాలో తెలియదు ఎన్నో ఉంటాయి ఏది కట్టుకోవాలో తెలియక వంద తీసి అక్కడ పడేస్తాం వాటిని మళ్ళీ తిరిగి లోపల పెట్టడం రాదు అలాగే అక్కర్లేని వస్తువులు బోర్డు కొని వంటింట్లో పెట్టేస్తూ ఉంటాం ముఖ్యంగా కొత్త గ్యాడ్జెట్ ఒకటి మార్కెట్లోకి వచ్చిందంటే వెంటనే కొని తెచ్చేస్తూ ఉంటారు అవసరమా లేదమ్మా ఉపయోగం ఉండి నువ్వు నిత్యం వాడతానంటే వంద కొనుక్కో కొత్తగా వచ్చింది సరదాగా చూద్దాం అని అది అవసరం అని అనిపించదు ఇటువంటివన్నీ చాలా జాగ్రత్తగా కనుక ఉన్నట్టయితే జీవితానికి కావాల్సిన భద్రత ఉంటుందమ్మా ఇప్పుడు చేతిలో డబ్బులు ఉన్నాయి పర్వాలే కొన్నాం కానీ తర్వాత రోజుల్లో నేను దాచుకున్న దానికి ఎంత విలువ ఉంటుందో లేదో నాకు తెలియదు నాకంటే ఎవరికైనా సరే ఒకప్పుడు లక్షాధికారి అంటే అబ్బో అని చూసేవాళ్ళం సినిమాల పేర్లు కూడా ఉన్నాయి లక్షాధికారని కానీ ఇప్పుడు లక్షాధికారి ఏంటి రెండు లక్షల నెలకు జీతం వచ్చేవాళ్ళు కూడా బిచ్చగాళ్ళలా ఉంటున్నారు అంటే డబ్బుకి విలువ ఎప్పుడు ఎలా పెరుగుతుందో తెలియదు కనుక మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది అంచేత వృధా చేయకుండా ఉండాలి వృధా చేయకపోవడం చేయకుండా ఉండడం వల్ల వ్యక్తి తన జీవితంలో చాలా ఆర్గనైజ్డ్గా ఉండడమే కాకుండా కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడమే కాక దేశ సంపదని కూడా అభివృద్ధి చేసినట్టు అవుతుంది నేను వస్తువు తయారు చేయలేదు కనుక పాడు చేయకుండా సహకరిస్తా అది అందుకని వృధా చేయకూడదు పిల్లలకి నేర్పించండి వాళ్ళకి అడగకుండా ఇవ్వడాలు మానేయండి ఒకటికి రెండు సార్లు అడిగితే దాని విలువ తెలుస్తుంది వాళ్ళకి వస్తువుకి అని చేత తెలిసేటట్టుగా చేసి ఇవ్వండి అన్నీ ఇవ్వండి తెలిసేటట్టుగా చేసివ్వండి అడగకుండా ఇవ్వడం వల్ల ఎంత వృధా చేస్తున్నారో ఈనాటి చిన్నపిల్లలు తెలుసు మరి అది చేయడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణం గనక మనం అక్కడ జాగ్రత్త పడితే పిల్లలు కూడా జీవితంలో ముందు బాగుంటారు చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు